తినకుండా సో ఈరోజు అధ్యక్షత వహిస్తున్న రాజశేఖరరావు గారు మా గౌరవనీయులు పార్టీలో చేరిన రామూర్తి దమ్మర రామూర్తి దమ్ముల రామూర్తి గారు అప్పాల మధు గారు మా లింగన్న గాయతాల లింగారెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు నాకు ఆత్మీయులు ఇరవై ఏళ్ల ఉద్యమ సహచరులం కొప్పుల ఈశ్వరన్న గారు మరి మీకు డబుల్ ధమాకాపై హైదరాబాద్ జమ్మికుంటకు ఒకటి ఎమ్మెల్యేగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి ఫుల్ పవర్ ఇచ్చింది ఇక గెల్లు సీన్ అంటే గెలుపు సీన్ అయిపోయింది ఆయన గెల్లు సీన్ పేరులోనే గెలుపున్నది గెల్లు సీన్ ఎమ్మెల్యే అయ్యేది ఖాయం ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి మీకు సేవలు అందించేది కూడా ఖాయం సో మా మిత్రులు కౌశిక్ రెడ్డి గారు సంజీవ్ అన్న చాలా సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ అంజయ్ గారు దిలీప్ గారు మరి మా టైగర్ కోచమల్లి గారు ఎంతగానే ఎంత పడుతున్నావు మీ అన్న పేరు ఉన్నాయి మాజీ ఎంపీ గారు రాజమల్లన్న గారు మా కార్మిక సోదరులారా మీడియా మిత్రులారా అందరికీ పేరు పేరు చాలా సంతోషం ఇవాళ దాదాపు 1000 మంది మీరందరూ కూడా మా రామ్మూర్తి గారు మధు లింగారెడ్డి మీరందరూ కలిసి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరిన మీ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం సరే జమ్మికుంటల ఎలక్షన్ వచ్చింది ఎందుకు వచ్చిందో మీకైతే తెలుసు రాజేందర్ గారు ఎమ్మెల్యేగా ఉండే మరి ఆయన రాజీనామా పెట్టి ఎలక్షన్ తెచ్చాడు బీజేపీ పార్టీలో చేరేది ఎలక్షన్ ఎవరి మధ్య జరుగుతుంది ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నారు ఏమన్నా సున్నా ఇక టీఆర్ఎస్ కు బీజేపీకి మధ్య పోటీ అంతేనా ఎవరి మధ్య పోటీ మీరేమో టీఆర్ఎస్ కు బీజేపీకి మధ్య పోటీ అని మీరు అంటున్నారు నేనేమంటున్నా అంటే రైతు బంధువుకు రైతు ద్రోహికి మధ్య పోటీ కార్మిక బంధువుకు కార్మిక ద్రోహులకు పోటీ రైతు బంధువు గెలవాలన్నా రైతు ద్రోహులు గెలవాలా కార్మిక బంధువులు గెలవాలన్నా కార్మిక ద్రోహులు గెలవాలన్నా ఇవాళ మీరు ఆలోచన చేయాలి ఎందుకంటున్నా ఈ మాట ఇవాళ కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకు రైతు బంధు వచ్చింది రైతు బీమా వచ్చింది 24 గంటల ఉచిత కరెంట్ వచ్చింది కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి పండిన పంట అంతా కొంటున్నది ఇలా రైతు బతుకు భరోసానిచ్చింది కేసీఆర్ మరి ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఏమిచ్చింది మార్కెట్ యార్డు రద్దు డీజిల్ ధర పెంచడం పోయిన వారకాలం ఎకరానికి 3000 రూపాయలు దుంతే ఈ వారకాలాన్ని 5000 6000 రూపాయలకి అయింది ట్రాక్టర్ కిరాయి అయిందా 5000 అయింది ఒక ఏడాది 2000 పెంచింది ఏమన్నా పుణ్యం అని బీజేపీ పుణ్యం సో డీజిల్ ధర పెరగడం వల్ల రైతు మీద భారం పడ్డది మార్కెట్లు రద్దు ఎరువుల ధరలు పెంచుతాయి ఇదే నవాళ్ళు చెప్పింది మరి వాళ్ళు రైతు బంధు అయితారా వాళ్ళు రైతు ద్రోహులు ఇవాళ ఢిల్లీలో ఏడాది రైతులు ధర్నాలు చేస్తా ఉంటే తలలు వెలగొడుతున్నా ముళ్ళ కంచెలు పెడుతున్నది బీజేపీ రైతులు రాకుండా రోడ్ల మీద మేకలు గుచ్చింది మొత్తం మొరలు పెట్టింది మొరలు పెట్టి రైతులను ధర్నాలు చేయకుండా రోడ్ల మీదకి రాకుండా బుల్లెట్లతో కొడుతున్నారు రబ్బర్ బుల్లెట్లతో బాష్పవాయు గోళాలతో కొడుతున్నారు రైతుల తలలు బాగొడుతున్నారు ఏమడిగిండ్రు రైతులు మాకు మద్దతు ధర ఉండాలి అన్నారు మాకు మార్కెట్ ఉండాలి అన్నారు రైతుకు భరోసా కావాలని అడుగుతున్నారు మరి అలా రైతులను మార్కెట్ తీసేసి ఎరువుల ధరలు పెంచి రైతులకు బాయిల కాడ బోర్ల కాడ కరెంటు మీటర్లు పెట్టి ఎంత కరెంటు వాడినామో లెక్క పెట్టుకోండి మరి ఆ పని చేస్తే మన రైతు బతుకుతారా కేసీఆర్ ఏమో బాయిల కాడ మీటర్ వద్దు బోర్ల కాడ మీటర్ వద్దు ఫ్రీగా కరెంట్ కరెంట్ కరెంట్
కేసీఆర్ ఇస్తారు. బీజేపీలను మీటర్లు పెట్టు, ఎంత కాల్చిందో లెక్క పెట్టు అంటే మరి మీటర్లు పెట్టుకుందామా, ఫ్రీగా కరెంట్ ఇచ్చిన వాళ్ళు ఇక్కుందామా, ఎరువుల ధరలు పెంచిన వాళ్ళు ఇక్కుందామా, రైతు బంధు ఇచ్చిన కేజీఆర్ దిక్కుందామా, డీజిల్ ధరలు పెంచిన వాళ్ళు ఇక్కుందామా, రైతుకు ఎకరా కేసీఆర్ దిక్కుందామా? ఇది మీ కళ్ళ ముందు ఉన్నది. అంటే ఇప్పుడు రైతు బంధు ఎవరు, రైతు ద్రోహులు ఎవరు, రైతు బంధు ఎవరు, రైతుకు ద్రోహులు ఎవరు? టిఆర్ఎస్ ఏమో రైతులకు సాయం చేసిన పార్టీ, బీజేపీ ఏమో రైతులకు ద్రోహం చేసిన పార్టీ. మరి ఎటువైపు ఉందో ఒక్కసారి ఆలోచించాలి. అట్లే కార్మికు ఇలా మీ రక్త కార్మిక సోదరు ఇలా బీజేపీ పరిపాలించే గుజరాత్ లో రామూర్తి చెప్పిండు, ఇలా బీజేపీ పరిపాలించే గుజరాత్ లో బీజేపీ ఇలా కేంద్రంలో తెచ్చిన చట్టాలు ఏందో తెలుసా మీకు? 12 గంటలు పనిచేయాలన్న కార్మికుడు 12 గంటలు పనిచేసేంత ఉన్న అదైపోయినాడు. ఈ ఎరువుల తిండి తిన్నాక మనిషి ఇప్పుడు 12 గంటలు పనిచేయగలుగుతాడు అమ్మా కార్మికుడు? ఇలా తెలంగాణ గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏమో 8 గంటలు 12 గంటలు చెప్పింది. 8 దాటితే గంటకు ఓటీ ఇవ్వాలనుకుంటున్నాం మనం. ఎవరైనా శక్తి ఉన్న చేసుకుంటే ఓటీ ఇవ్వాలని మనం అంటున్నాం. ఇప్పుడు వాళ్ళేమో 12 గంటల చట్టం తెచ్చారు. మరి 12 గంటలు కార్మికులు పనిచేసే చట్టం తెలంగాణలో తెచ్చుకోవాలా మనం? వద్దు కదా, వద్దు కదా. మరి బీజేపీ వాళ్ళు వస్తే 12 గంటలు పనిచేయబెట్టారు మనం, వద్దు కదా. పక్కన దునపోతు కట్టేసి బరడి పాలమంటే రావు. మరి బీజేపీలో కొనేయడం అంటే ఏంటంటే 12 గంటలు పనిచేస్తామని ఒప్పుకున్నట్టే. మరి బీజేపీకి కొనేయడం అంటే 12 గంటలు మేము కార్మికులం పనిచేస్తామని ఒప్పుకున్నట్టే. జాగ్రత్త, పెంచిన డీజిల్ ధరకు మనం ఒప్పుకున్నట్టు అవుతుంది, ఈ మార్కెట్ యార్డ్లు రద్దు చేయడాన్ని ఒప్పుకున్నట్టు అవుతుంది. దయచేసి కార్మికులు రైతు సోదరులు ఆలోచించాలి. ఈ పోటీ రైతు బాంధవులకు రైతు ద్రోహులకు, కార్మిక బంధువులకు కార్మిక ద్రోహులకు మధ్య పోటీ జరుగుతుంది. బాగా ఆలోచించాలి. ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ద కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చింది, కేసీఆర్ కిట్ పథకం తెచ్చింది, ఇవాళ ఆసరా పెన్షన్ తెచ్చి 2016 రూపాయల పెన్షన్ తెచ్చే కార్యక్రమం తెచ్చుకున్నాం. ఇలా ఒకటి ఒకటి మనం పేదలకు సాయం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మరి మీరు కూడా కార్మికులుగా దయచేసి మీకు కావాలి ఇల్లు కావాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. ఒకటి ఆలోచించారు ముఖ్యమంత్రి గారు, మా అందరికీ మంత్రికి మనిషికి 4000 ఇల్లు ఇచ్చారు, నాకు 4000 ఇచ్చారు, ఈటల రాజేందర్ గారు 4000 ఇచ్చారు, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉంటుండే ఇప్పుడు స్పీకర్, వారికి 4000 ఇల్లు ఇచ్చారు. విన్నారా? అట్లా తుమ్మనాయశనవ్ గారు 4000 ఇల్లు ఇచ్చారు, అందరికీ మనిషికి 4000 ఇల్లు ఇచ్చింది, జగదీష్ రెడ్డి గారికి ఇచ్చింది, అందరికి ఇచ్చాడు. మరి ఎవరు కట్టిండ్రు, ఎవరు కట్టలేదు, మీకు తెలవాలి కదా. స్పీకర్ గారు బాన్సువాడలో మీకు అమాలి దోస్తులు ఉంటారు కదా, ఫోన్ చేసి అడుగు, ఆడ ఇల్లు కట్టిండ్రా కట్టలేదా, మీ అమాలిలకు ఇల్లు వచ్చినాయా రాలేదా అడుగు. 4000 ఇల్లు కట్టిండ్రు, అక్కడ బాన్సువాడలో 4000 మంది ఇళ్ళకు తోలేదు. నా దగ్గర నేను 3600 ఇల్లు కట్టినా ఇళ్ళకు తోలిన మా ఊళ్ళో. మా తుమ్మనాయేశ్వరరావు గారు మాజీ మంత్రి, ఆయన 3000 ఇల్లు కట్టిండు, ఇళ్ళకు తోలిండు. శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారు 3200 ఇల్లు కట్టిండు, ఇళ్ళకు తోలిండు. ఈ పక్కన ధర్మారెడ్డి ఎమ్మెల్యే కూడా 1000 గంటల ఇల్లు కట్టిండు, ఇళ్ళకు తోలిండు పరకాల. మరి మన జమ్మికుంటంలో మన హుజూరాబాద్ తాలూకాలో ఒక్క ఇల్లు అన్నా పూర్తయిందా? ఒక్కరికన్నా ఇల్లు వచ్చిందా? గృహప్రవేశం అయినది ఒకటన్నా? అరే మాట మాట్లాడితే ఆత్మగౌరవం, మాట్లాడితే ఆత్మగౌరవం అంటారు. ఆత్మగౌరవం అంటే ఏంటి? 4000ని కేసీఆర్ 7 ఏళ్ల కింద ఇల్లు ఇచ్చిండు, 7 ఏళ్ల కింద 4000 ఇల్లు కట్టి మిమ్మల్ని ఇళ్లలో చూస్తే ఓ 4000 మంది ఆత్మగౌరవంతో బతకపోదురా, బతకపోదురా? మరి ఆలోచించాను, నువ్వు 7 ఏళ్ళు మంత్రిగా ఉండే ఒక ఇల్లు కట్టలే, ఇప్పుడు నేను బీజేపీకి పోటీ చేస్తున్నా, నన్ను చూసి ఓట్లేయండి అంటుంది. సరే మంచి, మరి 7 ఏళ్ళలో ఒక ఇల్లు కట్టే రాజేందర్ గారు రేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఒకవేళ గెలిచే సవాలు లేదు, మీరందరూ గిట్ట గెలుపుది, కానీ మీకు మనసు బట్టి చెప్తున్నా, ఒకవేళ గెలిస్తే
ఇల్లు కట్టగలుగుతారా? మంత్రి ఉన్నారే కట్టలేని మీరు రేపు ఒక ప్రతిపక్ష ఎన్నికలేగా మా ఉజరాబాద్ నియోజకవర్గంలో ఒక్క ఇల్లైనా కట్టగలుగుతారా అని నేను అంటా ఉన్నా. ఏమంటారు మరి ఉండేది? ఇప్పుడు గెలిచేటి మంత్రి లేదు, నాదే సవాలే లేదు.